నమస్కారం. జిల్లాలో 300 కోట్లతో నాడు నేడు పథకంలో 1200 పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు పాఠశాలల రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆర్ నరసింహారావు వెల్లడించారు. తాడేపల్లిగూడెం మండలంలోని కడియొద్ద పెదతాడేపల్లి గ్రామాల్లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. పాఠశాలలు తెరిచే నాటికి జగనన్న కిట్లను విద్యార్థులకు అందజేసేందుకు ప్రతి జిల్లాలోనూ సిద్ధం చేశామన్నారు. స్కూళ్లను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నామని ఆర్జేడీ వివరించారు. తొలుత పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో అభివృద్ధి పనులపై ఆన్లైన్ ద్వారా సమీక్షించారు. ఈయన వెంట తాడేపల్లిగూడెం పెంటపాడు ఎంఈఓలు వి హనుమ పి శ్రీనివాసులతో పాటు ఎస్ఆర్పీలు ఉన్నారు. మా జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు నాడు నేడు కార్యక్రమం ద్వారా దాదాపు 1200 స్కూళ్లలో స్కూళ్ల రూపురేఖలు మార్చడానికి సుమారు 300 కోట్ల ఖర్చుతో పనులు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. మరి దాదాపుగా అన్ని పాఠశాలల్లో కూడా ఈ పనులు అనేవి చివరి స్థాయికి వచ్చాయి. అతి త్వరలోనే మరి స్కూళ్ళన్నీ కూడా చక్కటి రూపురేఖలతో విద్యార్థులకు అందించడానికి మా అధికారులు ఉపాధ్యాయులు కృషి చేస్తూ ఉన్నారు. మరి పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పిల్లలందరికీ కూడా జగనన్న విద్యా కానుకని ఒక స్కూల్ బ్యాగుతో పాటు యూనిఫాము, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, టై, బెల్ట్, షూ అన్నీ కూడా కలిపి ఒక సంవత్సరానికి సరిపడా మరి పిల్లలకి ముందస్తుగా ఇవ్వాలనేటువంటి పథకం మరి చక్కటి రీతిలో ఇక్కడ అమలవుతూ ఉంది. దాదాపు అన్ని పాఠశాలల్లో కూడా జగనన్న విద్యా కానుక కిట్లు రెడీగా ఉన్నాయి. ఎప్పుడైతే పాఠశాలలు ప్రారంభించమని మనకి పైనుంచి ఆదేశాలు వస్తాయో తదనుగుణంగా విద్యార్థులకు జగనన్న విద్యా కానుకతో పాటు చక్కటి రీతిలో నాడు నేడు పాఠశాలలు అందించడానికి కూడా మేము శ్రద్ధగా ఉన్నాం. రజక వృత్తి మహిళలకు వృత్తితో పాటు ఇతర అంశాల్లో కూడా రక్షణ కల్పించాలని ఈ వృత్తి సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొయ్యలగూడెం మండలం గంగవరం గ్రామంలోని ఈ వృత్తి సంఘ మండల గౌరవాధ్యక్షురాలు లింగాల కాంతమ్మకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా గురువారం జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ జిల్లాలో సుమారు 2.5 లక్షల మంది రజకులు ఉన్నారు, రజక వృత్తిదారులు ఉన్నారు. అయితే అనేక చోట్ల రజక వృత్తిదారులకు రక్షణ చట్టం ప్రభుత్వం కల్పించడం వల్ల అనేక చోట్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఏ విధమైనటువంటి న్యాయం జరగక చాలా బాధలు పడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం అనేక జీవోలు ఇస్తుంది. అనేక జీవోలను కూడా ప్రభుత్వ యంత్రాంగం కాలు రాసేయడం వల్ల ఏ విధమైన న్యాయానికి నోచుకోపోవటం. మేము రక్షణ చట్టం కావాలని అడుగుతున్నా రక్షణ చట్టం లేకుండా 1860 ఒక యాక్ట్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి కుమ్మరికుంట నాగన్న, పల్లంట్ల శ్రీను, లింగాల నాగు, బూరుగుపల్లి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. భీమవరం పట్టణంలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు 2 పరీక్షా కేంద్రాల్లో 3వ రోజు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ 2 పరీక్షా కేంద్రాల్లో ఉదయం మధ్యాహ్నం 2 విభాగాల్లో కలిపి ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో 270 మందికి 246 మంది, డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 150 మందికి 133 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. మిగతా 41 మంది గైర్హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలతో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. ప్రకృతి విలయ తాండవంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా వాతావరణంలో వస్తున్న మార్పులతో ఆక్సిజన్ తగ్గి చెరువుల్లో చేపలు కుప్పలు తెప్పలుగా చనిపోతున్నాయి. చేపల రైతులు ఈ లోపాన్ని ముందుగా గుర్తించి చేపలను పట్టి మార్కెట్కు తరలిస్తున్నారు. భారీగా చేపలు రావడంతో భీమవరం ఆకివీడు మార్కెట్లో కిలో 100 రూపాయలు ఉన్న చేప 20-30 రూపాయలకే అమ్ముడవుతుంది. ఈ మార్పుతో భారీగా నష్టపోతున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదిలా ఉండగా మార్కెట్లో చౌకగా లభిస్తున్న చేపలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్టులను అక్టోబర్ 2వ తేదీలోగా భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ నుండి జాయింట్ కలెక్టర్లు కీర్తి చేకూరి, జి రాజకుమారులతో కలిసి మండల స్థాయి అధికారులతో పలు అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సర్వీస్ రిక్వెస్టులు, గ్రామ వార్డు వాలంటీర్ల భర్తీ, జాతీయ ఉపాధి హామీ పథకంలో నిర్మిస్తున్న గ్రామ సచివాలయాలు, అంగన్వాడీ భవన నిర్మాణ పురోగతి తదితర అంశాలపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇకపై వాలంటీర్ల ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాల ద్వారా అందించే సేవలలో జాప్యం లేకుండా పరిష్కరించాలన్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో 50% పైగా పెరిగి సామాన్య మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ను తలక్రిందులు చేస్తున్నాయి. ఇటీవల వచ్చిన వరదల కారణంగా కోనసీమలోని లంక గ్రామాల్లో కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడం, కరోనా నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుండి కూరగాయల దిగుమతులు తగ్గడం వంటి పరిస్థితుల్లో వీటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. కిలో 20 నుండి 40 రూపాయలు ఉండే కూరగాయల ధరలు 60 రూపాయలకు పైగా పెరిగాయి. ఇటీవల మృతి చెందిన పి గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట మండలం ఇరుసుమండకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నేరేడుమిల్లి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు మండలంలోని పార్టీ నాయకులు సహాయం చేశారు. ఇదే గ్రామానికి చెందిన పార్టీ నియోజకవర్గ నాయకులు చిన్నం బాల విజయారావు సమకూర్చిన 25 కేజీల బియ్యం, నిత్యావసరాలను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు ఆకుల సూరిబాబు, మండల ఎంపీటీసీల సమాఖ్య మాజీ అధ్యక్షులు నేదునూరి వెంకటరమణ బాబు తదితరులు పాల్గొన్నారు. లంక పొలాల్లోకి మరోసారి వరద నీరు చుట్టుముట్టింది. గురువారం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి భారీగా వరద నీటిని విడుదల చేయడంతో లంక పొలాల్లోకి నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు రావడంతో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి పరిసర ప్రాంతాలు ముప్పునకు గురయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. టీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.